రాజనగ గ్రామంలో అయ్యప్ప మాల ధరణలో ప్రజలను మోసం చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేసిన గ్రామస్తులు అనంతరం పోలీసులకు అప్పగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగం గ్రామంలో అయ్యప్ప మాలాధారణలో ప్రజలను మోసం చేస్తున్నారన్న అనుమానంతో ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేసి గ్రామ పంచాయతీలో బంధించారు గ్రామస్తులు. అనంతరం పోలీసులకు అప్పగించారు. వారం రోజుల క్రితం అయ్యప్ప వేషధారణలో ఉన్న ఇద్దరు గ్రామానికి వచ్చి ఒక కిరాణా షాపులో ఓ మహిళను కలిసి మీకు దోషం, అనేక సమస్యలు ఉన్నాయని నమ్మబలికారు. ఆమెకు చెప్పి ఒక తాయెత్తు కట్టారు. ఆమెకు మైకంలో ఏం చేయాలో అర్థం కాక ఆ మహిళ షాపులో ఉన్న కొంత నగదు కిరాణం సామాగ్రి వారికి అందచేసింది. ఆ వస్తువులు నగదు తీసుకొని వాళ్ళు పరారయ్యారు. మళ్ళీ ఈరోజు ఉదయం ఇద్దరు అపరిచిత వ్యక్తులు అయ్యప్ప మాలాధారణలో అదే తంతులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అనుమానించిన గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేసి గ్రామ పంచాయతీలో గంటన్నర సేపు బంధించారు. పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి నిందితులిద్దరినీ అరెస్టు చేసి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. మాట రాలేదు. ఊరు పేరు? ఊరు పేరు రాళ్లజనగం. నా పిల్లలు చేసుకున్నా మొగలేడు. సార్ సాములు వచ్చారు, ఇద్దరు వచ్చారు, నన్ను మోసం చేశారు. పొట్టు పెట్టి కాళ్ళు అప్పారు. కాళ్ళు అప్పినాక నేను ఒక్కదాన్నే ఉంటా, ఉన్నదో లేదో సామాను గిత్తంతా తీసుకొని పెట్టుకున్నా. అన్ని సబ్బులు తీసుకోరు, మాలంతా తీసుకొని పోయారు. అన్నీ ఇట్లుంటా. నా పేరు పుష్పమ్మ, కందుకూరు పుష్పమ్మ. రాళ్లజనగాము ఇట్లా మోసేసారు. యంత్రం ఇచ్చారు. యంత్రం ఇస్తే నాకు ఆగమగం అయింది. ఆగమం అయితే తెంపి పారేసిన. వాళ్ళు పోయినాక తర్వాత కాలుకి వచ్చింది. కాలుకి వస్తే ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అయింది కానీ వెత్తలేదు. ధైర్యం తీసుకోవాలి. తీసుకుంటే మోసాలు చేయకుండా సాములు పోలీసులను కోరుకుంటున్నాను. భిక్షకాన్ని వచ్చి మోసం చేసారు. 10 రోజుల కింద వచ్చి వెళ్ళిపోయారు. 10 రోజులు అవుతుంది వచ్చి మోసం చేసిపోయారు. సాములు వచ్చి ఇద్దరు వచ్చి సాములు మోసం చేశారు. అన్న ఉన్నది అంతా తీసుకొని పోయారు. అడిగిందన్నీ ఇచ్చినాం. కాళ్ళు తప్పినాం. కాళ్ళు తప్పినాక కూడా మళ్ళీ మాట వస్తే కూడా ఫోన్ చేస్తే రింగ్ అయింది కానీ ఎత్తలేదు సాములు. దానికోలా ఇవాళ వచ్చారు. మళ్ళీ వస్తే ఇంటింటికి తిరిగి మళ్ళీ మోసం చేయబోతే జనాలు దొరికించుకొని పట్టుకొని ఆఫీసు వేసి ఉంచారు. సామి తెలుసు శిరిశల రాళ్లజనగం గ్రామం యారిగుట్ట మండలం. వీళ్ళు సామి మాల వేసి భక్తిగా మేము దేవుని కొలుస్తాం కానీ ఇలా దొంగతనాలకు వీళ్ళు చాలామంది తయారవుతారు. మా ఊరిలో 15 రోజుల కింద 2-3 ఇండ్లలో తిరిగారు. ఒక ఇంట్లో మాత్రం కిరాణా షాప్ ఉంటుంది. ఆమె గల్లలో ఉన్న డబ్బులు మరియు ఇంట్లో ఉన్న డబ్బులు కూడా తీసుకొచ్చి ఏదో మత్తు కలిపి తీయడం వల్ల ఆమె అన్నీ ముందర పెట్టింది. అవి తర్వాత ఆమెకు కళ్ళు కన్ను రాలే, మాట రాలే, ఏం రాలే. వాళ్ళు అవి ఎత్తుకొని వెళ్ళిపోయడం జరిగింది. ఇక అందరినీ ఊర్లలో తిరిగినాము, ఇక్కడ దొరకలే. ఆ రోజు మళ్ళీ ఈరోజు ఉదయమే 6:30 బైక్ మీద వచ్చారు. మా ఊరు పక్కకు ఉంటుంది, అది తిమ్మపురంకి వెళ్ళి వచ్చారు వాళ్ళు. దూసరి పెద్ద వెంకటయ్య ఆయన ఇంకో జిల్లా ఇదాలు అనేట వాళ్ళు అక్కడ ఉండి గమనించారు. ఆ మనుషులు వీళ్ళేదో అనుమానంగా ఉంది, ఒకసారి ఆపి అడుగుదామని అడిగారు. అడగంగానే వాళ్ళ దగ్గర తాయిదలు, ఒక పౌడరు, 20 వస్తువులు కనబడి. వీళ్ళకి ఏంది, మీరు ఎందుకు సామాన్లు వేసి ఇవ్వెందుకు ఉన్నాయని అడిగితే వాళ్ళు పొంతలేని సమాధానం ఇవ్వడం వల్ల వాళ్ళని తీసుకొచ్చి గ్రామ పంచాయతీ వేసినాం. వేసి పోలీసులకు అప్లై చేయడం జరిగింది. ఇటువంటి వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోగలరని నేను పోలీసు వారిని కోరుతున్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం.
సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.